ఈ వీడియోలో వరి పంటను ఎక్కువగా ఆశించే మొగి పురుగు లేదా కాండం తులచి పురుగు గురించి మరియు దాని నివారణ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తురు మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వరి పంటలో ఈ కాండం తులచి పురుగు మూడు దశల్లో మనకు పంటపై కనిపించి పంటను నాశనం చేస్తుంది మొదటిసారి నారుమడి దశలోను రెండవసారి పిలక దశలోను ఇలా మూడవసారి కంకి దశలోను ఈ పురుగు మనకు వరిలో కనిపించడం జరుగుతుంది నారుమడి దశలో చూస్తే తల్లి రెక్కల పురుగు మొక్కల ఆకుల కొనలపైన వాలి అక్కడ గుడ్లు పెడుతుంది ఇలా పెట్టిన గుడ్లు మూడు నుండి ఐదు రోజుల్లో పగిలి లార్వాలు బయటకు వస్తాయి ఈ పురుగులు మొక్క మూవలోకి రంధ్రాలు చేసి ప్రవేశిస్తాయి ఇలా ఇది మూవలోకి ప్రవేశించి మూవను తింటుంది అందువల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి ఎండిపోవడం జరుగుతుంది మనం ఈ మువ్వని చీల్చి చూసినట్లయితే ఈ పురుగు మువ్వలో మనకు కనిపించడం జరుగుతుంది లేదా ఇది విసర్జించిన పదార్థం మనకు కనిపించడం జరుగుతుంది పిలక దశలో చూస్తే ఇక్కడ కూడా ఈ మగు పురుగు మొక్కల మువ్వలోకి రంధ్రాలు చేసి ప్రవేశిస్తుంది ఇలా ప్రవేశించిన పురుగు మువ్వను తింటుంది అందువల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి ఎండిపోవడం చనిపోవడం జరుగుతుంది ఈ ఎండిపోయిన మువ్వను మనం చేతితో లాగినప్పుడు ఇది సులువుగా ఊడి వస్తుంది మువ్వను చీల్చి చూస్తే అందులో పురుగులు కనిపిస్తాయి అదే కంకి దశలు చూసినట్లయితే పిలక దశలో ఉన్న లార్వ కంకి దశలో ప్యూపాగా మారడం జరుగుతుంది ప్యూపాగా మారిన ఈ లార్వ ముప్పై రోజులు నిద్రావస్థలో ఉంటుంది తర్వాత ప్యూప నుండి రెక్కల పురుగుగా మారి ఈ రెక్కల పురుగు వరి పొలంలో ఆకుల పైనకి చేరి అక్కడక్కడ గుడ్లు పెట్టడం జరుగుతుంది ఆ గుడ్ల నుండి పిల్లలార్వాలు బయటకు రావడం జరుగుతుంది ఇలా దాని సంతతిని అది పెంచుకుంటూ పంటని నష్టపరుస్తుంది అందువల్ల నారుమడి దశలో లేక పిలక దశలోనే ఈ పురుగును గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే కంకి దశలో ఈ పురుగు ఉధృతి ఎక్కువ కాకుండా ఉంటుంది కంకి దశలో ఈ పురుగు మువ్వను తినడం వల్ల పోషకాలు ఏవి కంకికి అందక కంకి మొత్తం తెలుపు రంగులోకి మారి గింజలు పూర్తిగా ఏర్పడక తాలు గింజలుగా మారుతాయి మనం గనక ఈ కంకిని లాగినప్పుడు ఇకంకి సులువుగా ఊడి రావడం జరుగుతుంది ఈ పురుగు నారుమడి దశ నుండి ఆశిస్తుంది కాబట్టి నారుమడి దశలో ఈ పురుగును నివారించేందుకు కార్బోఫ్యూరాన్ త్రీజు గులికలను నాలుగు వందల గ్రాములను ఇసుకల కలుపుకొని నారుమడిలో చల్లుకోవాలి లేదా స్ప్రే చేయాలనుకుంటే క్లోరోఫైర్ఫస్ యాభై శాతం ఈసీ అనే మందును లేదా క్లోరాంతర నిలిప్రోల్ అనే మందు కొరాజిన్గా మనకు దొరుకుతుంది దాని గాని మొక్కలపై స్ప్రే చేసి పురుగును నివారించవచ్చు పైన తెలిపిన మందులలో ఏదో ఒక మందును వేప నూనెను కలుపుకొని స్ప్రే చేయండి వేప నూనె పురుగు గుడ్లను నాశనం చేస్తుంది అందువల్ల లార్వాలుగా మారకుండానే ఆ పురుగులు చనిపోతాయి అలాగే నాట్లు వేసే సమయంలో ముక్క పై భాగం తుంచి నాట్లు వేయండి తల్లి రెక్కల పురుగు ఆకుల చివరిలో గుడ్లు పెడుతుంది ఇలా మనం ఆకుల పై భాగాన్ని తుంచడం వల్ల ఆ పురుగు లార్వాలు ప్రధాన పొలాన్ని ఆశించలేవు పిలక దశలో ఈ పురుగును నివారించేందుకు నాట్లు వేసిన పదిహేను నుండి ఇరవై రోజులలో కార్బోఫిరాన్ త్రీజు గుళికలను పది కేజీలు ఒక ఎకరానికి చల్లుకోండి లేదా ఫటేరా కానీ విట్టాకో కానీ చల్లుకోండి ఇందులో క్లోరాంత్ర నిరుపు అనే మందు ఉంటుంది ఫటేర అయితే నాలుగు కిలోలను ఒక ఎకరానికి చల్లుకోండి విట్టాకో అయితే రెండున్నర కిలోలను ఒక ఎకరానికి చల్లుకోండి లేదా ఫిఫ్రోనిల్ సున్నా పాయింట్ ఆరు శాతం గుళికలను నాలుగు కిలోలు ఒక ఎకరానికి చల్లుకోండి కంకి దశలో ఈ పురుగును నివారించేందుకు మార్కెట్లో మనకు కోరాజిన్ అన్న మందు దొరుకుతుంది ఇందులో క్లోరాంట్రా నిలుప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ అన్న మందు ఉంటుంది ఈ మందును అరవై ఎంఎల్ని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి లేదా అన్న మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇందులో కాటప్ హైడ్రోక్లోరైడ్ యాభై శాతం ఎస్సీ అన్న మందు ఉంటుంది దీనిని ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాములను రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోండి లేదా మనకు పిఫ్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అన్న మందు బేర్ కంపెనీ వాళ్ళది రిజెంట్ పేరుతో దొరుకుతుంది ఈ మందును ఐదు వందల మిల్లీలీటర్ నుండి ఆరు వందల మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి లేదా లాండస్ హైవలోథ్రిన్ ఐదు శాతం ఈసీ అన్న మందును నూట ఎంఎల్ని ఒక ఎకరానికి పిచికర్ చేసుకోండి అలాగే క్లోరోఫైర్ఫస్ యాభై శాతం ఈసీ అన్న మందును ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ని రెండు వందల లీటర్ ఇంట్లో కలుపుకొని స్ప్రే చేయండి పైన తెలిపిన మందులలో ఏదో ఒక మందును ఎంచుకొని పంటపై స్ప్రే చేయడం వల్ల ఈ కాండం తులుచు పురుగును నివారించవచ్చు అలాగే వరి పొలంలో ఈ పురుగును రైతులు గుర్తించినప్పుడు ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది లింగాకర్షణ బుట్టలు పెట్టండి ఇందువల్ల దాని సంతతిని మనం నిర్మూలించవచ్చు అలాగే వేసవిలో దుక్కులు ఎక్కువగా చేయండి ఇలా చేయడం వల్ల ప్యూప దశలో ఉన్న పురుగులు భూమి నుండి పైకి వస్తాయి ఇలా వచ్చిన ఈ పురుగులను పక్షులు ఏరుకొని తింటాయి లేదా ఎండవేడికి అవి చనిపోతాయి ముందు ముందు మన ఛానల్లో పంటల్లో వచ్చే అన్ని సమస్యలపైన మరియు పురుగు మందులపైన తెగుళ్ళ మందులపైన వీడియోలు చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి